రైట్ ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే కాలము వేగము దూరము పని గొట్టాలు ఏ రేషియోలు నిష్పత్తి అరిథమెటిక్ ఇస్తే ఫటాఫట్ అయిపోతుంది సార్. బి బి కూడా 8కే స్టార్ట్ అయింది, సేమ్ టైంకి స్టార్ట్ అయింది. ఇది 6 గంటలు తీసుకుంటుంది ఏకెళ్ళడానికి, ఏకెళ్ళడానికి 2 ట్రైన్లు ఉన్నాయి. నిన్న మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం, సికింద్రాబాదు వరంగల్, సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ 8కి స్టార్ట్ అయింది, 4 గంటల్లో వరంగల్ చేరుకుంటుంది. ఇంకో సూపర్ ఫాస్ట్ మళ్ళీ వరంగల్ నుంచి 8కి స్టార్ట్ అవుతుంది, 6 గంటలు తీసుకుంటుంది. ఇదేమో సూపర్ ఫాస్ట్, ఇదేమో ప్యాసింజర్, మధ్యలో ఎట్ వాట్ టైమ్ విల్ దే మీట్? వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు? వీళ్ళిద్దరూ ఈ 2 ట్రైన్స్ ఎప్పుడు కలుస్తాయి? దయచేసి ఎక్స్లు వైలు ఏమీ రాయొద్దు సార్. ఇదేమో 8 AM 4 గంటల్లో బీకి వెళ్తుంది, ఇదేమో 8 AM 6 గంటల్లో ఏకి వెళ్తుంది. ఏ టైం దగ్గర ఈ 2 కలుస్తాయి? ఏ టైం దగ్గర ఈ 2 కలుస్తాయి? ఆర్ యు ఆల్ విత్ మీ? చూడండి సార్, సాల్వ్ చేసే పద్ధతి. ఏ నుంచి బీకి వెళ్ళేదాన్ని ట్రైన్ 1 అనుకుంటున్నా, ఎంత టైం పడుతుంది? 4 గంటలు. ఎంత టైం పడుతుంది? 4 గంటలు. బి నుంచి ఏకి వెళ్ళేదాన్ని ట్రైన్ 2 అని అనుకుంటున్నా, ఎంత టైం పడుతుంది? 6 గంటలు. ఎంత టైం పడుతుంది? 6 గంటలు. ఏ నుంచి బీకి వెళ్ళాలన్నా, బి నుంచి ఏకి వెళ్ళాలన్నా నాకు దూరము సేమ్, దూరము కాన్స్టెంట్, కాబట్టి రెండిటి మధ్య కాసాగేస్తాను. డి ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 4, 6. ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఎంత? 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు అంటే ఎస్ వన్ ఏమైంది? 12 కిలోమీటర్ను 4 గంటల్లో అంటే ఎస్ వన్ ఎంత? 3 కిలోమీటర్లు పర్ అవర్. సెకండ్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళాలి? 12 కిలోమీటర్లు. ఎంతసేపులు వెళ్ళాలి? 6 గంటల్లో అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. 2 కిలోమీటర్ పర్ అవర్. ఇదేమో ఎస్ వన్, ఇదేమో ఎస్ టూ. ఇదేమో 3 కిలోమీటర్ పర్ అవర్, ఇదేమో 2 కిలోమీటర్ పర్ అవర్. గంట దాటిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి 3 కిలోమీటర్లు, గంట దాటిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి 2 కిలోమీటర్స్, మొత్తం ఎంత వెళ్తుంది? 5 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ నాకు ఎంత కావాలి? 12 కిలోమీటర్లు కావాలి. అంటే 12/5 అంటే 2 అవర్స్, 2/5 of an hour. 2/5 of an hour అంటే 24 మినిట్స్. 2 గంటల 24 నిమిషాల తరువాత స్టార్ట్ అయిపోయిన తరువాత 2 ట్రైన్లు కలుస్తాయి. స్టార్ట్ అయింది 8కి, 2 గంటల 24 నిమిషాల తరువాత 2 కలుస్తాయి. 2 గంటల 24 నిమిషాల తరువాత 2 కలుస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమీ ఎక్స్లు వైలు రైట్, చిరాకు నాకంటే ఎక్స్లు వైలు. లాజిక్ యూస్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ ట్రైన్ ఏమో ఏ నుంచి బీకి వెళ్ళాలి 4 గంటలు, బి నుంచి ఏకి వెళ్ళాలి 6 గంటలు, వాటి మధ్య తేడా ఎంత? 12 కిలోమీటర్లు అని అనుకున్నాను నేను, రైట్? దాటి మధ్య ఉన్న దూరం యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ ఏ నుంచి బీకైనా బి నుంచి ఏకైనా ఎంత సార్? అది 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు 4 గంటలు అంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. 12 కిలోమీటర్లు 6 గంటలు అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్. 2 ట్రైన్లు ఇక్కడ ఉన్నాయి. ఇదేమో గంటకు 3 కిలోమీటర్లు, ఇదేమో గంటకు 2 కిలోమీటర్లు. గంట తర్వాత ఇటువైపు 3, ఇటువైపు 2, మొత్తం ఎంత? 5 కిలోమీటర్లు. కానీ నాకు మొత్తం కావాల్సింది ఎంత? 12 కిలోమీటర్లు. 12/5, 12/5 అంటే ఎంత? 2/5. 2/5 of an hour అంటే 24 మినిట్స్. 2 గంటల 24 నిమిషాల తరువాత 2 ట్రైన్లు కలుసుకుంటాయి. 2 hours 24 minutes. ఎన్నిటి తర్వాత? 8, రైట్? 8 తర్వాత. అందరికీ అర్థమైంది కదా సార్? 10:24 AM 10:24 AM. ఆర్ యు ఆల్ విత్ మీ?
రైట్. ఇవన్నీ ఈజీ సార్ మీకు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా రైట్ బీమ్ ఓకే. బోట్ వాటర్ ఇట్లా వెళ్తుంది, బోట్ ఇట్లా వెళ్తుంది, పడవ ఇటువైపు వెళ్తుంది, బాటర్ ఇటువైపు వెళ్తుంది. ఇదేమో ఒక 60 సెకండ్లు పట్టింది, ఇదేమో 60 సెకండ్లు పట్టింది. వాటర్ ఎంత ఈజీ అని అంటే వాటర్ ఇటువైపు వస్తుంది, బోటు కూడా ఇటువైపు వస్తుంది. బోటు వాటరు, బోటు మీద వాటర్ స్పీడ్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి తక్కువ టైంలో చేరుకుంటుంది, 40 సెకండ్స్. అదే వాటర్ స్పీడ్ కనుక 0 ఉంటే ఎంతసేపులో డెస్టినేషన్కి చేరుంటుంది, డెస్టినేషన్కి చేరుంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, ఒక పడవ ఒక నీరు ఒకే డైరెక్షన్లో డెస్టినేషన్కి వెళ్తుంది. ఒక పడవ నీరు, నీరు స్పీడు పడవ స్పీడు రెండు సేమ్ ఉన్నాయి. ఎంతసేపులో వెళ్తుంది? 40 సెకండ్లో వెళ్తుంది రైట్. పడవ అండ్ నీరు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కొంత ఎక్స్ట్రా టైం పట్టింది. అదే నీరు స్పీడ్ గనక 0 గనక అవుతే ఎంతసేపులో చేరుకుంటుంది, ఎంతసేపులో చేరుకుంటుంది. పనికి మాలిన ఫార్ములాలు రాయొద్దు, పనికి మాలిన ఫార్ములాలు రాయొద్దు. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అంటే స్పీడ్ అనేది ఏపీలో ఉంటే టైం అనేది రెసిప్రోకల్ హెచ్పీలో ఉంటుంది, స్పీడ్ అనేది హెచ్పీలో ఉంటే టైం అనేది ఏపీలో ఉంటుంది. ఐ మే రైట్ రెండు పారామీటర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది. అలా గనకుంటే ఒకటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, ఒకటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. కథం ఆన్సర్ ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏముంది సార్, బి మైనస్ డబల్యూ, ఇదేమో బి, ఇదేమో బి ప్లస్ డబల్యూ, ఈ రెండిటి మధ్య తేడా డబల్యూ, ఈ రెండిటి మధ్య తేడా డబల్యూ. స్పీడ్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, స్పీడ్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, టైం అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంది, టైం అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? హార్మోనిక్ మీన్ అవుతుంది, 2ac/a+c. ఫినిష్ ఆన్సర్, సింగిల్ లైన్ ఆన్సర్. ఆల్జీబ్రాని కూడా మనం అరిథమెటిక్లో యూజ్ చేయొచ్చు, ఆల్జీబ్రాని కూడా మనము అరిథమెటిక్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేశాను? ఏబీసీ అనేటిది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బి వాల్యూ ఎంత? 2ac/a+c, 2ac/a+c. ఇది చాలామందికి తెలియదు రైట్. ఇది అప్లై బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే డైరెక్ట్గా ఫార్ములాలు రాసుకుంటూ వెళ్తారు, డైరెక్ట్గా ఫార్ములాలు రాసుకుంటూ వెళ్తారు. బి మైనస్ డబల్యూ బి, బి ప్లస్ డబల్యూ బి, ప్లస్ డబల్యూ బి, మధ్యలో తేడా డబల్యూ బి, బి మైనస్ డబల్యూ, తేడా డబల్యూ. స్పీడ్ ఏపీలో ఉంటే టైం హెచ్పీలో ఉంటుంది, టైం హెచ్పీలో ఉంటుంది. మిడిల్ వాల్యూ ఎంత? 2ac/a+c. అందరికీ అర్థమైందా సార్?